పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడమైనా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది 46 లక్షల మందికి ఇళ్ళు కట్టడమైనా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది లక్షల ఎకరాలకు పోడు భూములైనా అసైన్డ్ భూములైనా ఇలా ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారి ఒక్కరికే సాధ్యమైంది మరి ఇప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ కు ఏం సాధ్యమైంది అసలు కేసీఆర్ కు పరిపాలన చేతనయ్యిందా కేసీఆర్ కు సెక్రటరీయేట్ కైనా ఎప్పుడైనా వెళ్ళాడా మరి పరిపాలనే చేతగాలేదు కదా కేసీఆర్ కు ఏం చేతనయ్యింది కేసీఆర్ కు రుణమాఫీ చేతనయ్యిందా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు అది చేతనయ్యిందా ఇంటికో ఉద్యోగం అన్నాడు అది చేతనయ్యిందా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు అది చేతనయ్యిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతనయ్యిందా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు అది చేతనయ్యిందా కోడు పట్టాలు ఇస్తానన్నాడు అది చేతనయ్యిందా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు అది చేతనయ్యిందా అసలు ఏం చేతనయ్యింది కేసీఆర్ కు పరిపాలన చేతనయ్యిందా కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడం చేతనయ్యిందా కేసీఆర్ కు ఏం చేతనైంది అవినీతి చేయడం చేతనైంది కేసీఆర్ కమిషన్ల పేరు చెప్పి వేల కోట్లు అవినీతి సొమ్ము సంపాదించడం చేతనైంది కేసీఆర్ కు ఆయన బిడ్డకు లిక్కర్ స్కామ్ చేయడం చేతనైంది ఆయన కొడుకేమో రియల్ ఎస్టేట్ స్కామ్ చేయడం చేతనైంది ఇక ప్రతిపక్షాలు గొంతు విప్పుతే ఆ గొంతు నొక్కడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడడం అసలు కేసీఆర్ కు అసలు ఎంత నీచంగా ఈ రోజు వ్యవహరించాడో ఒకసారి ఆలోచించాలి ఒక మహిళనయ్యుండి నేను చేయాలనుకున్నదల్లా సిట్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నా ఈ సిట్ ఏదైతే ఉందో టిఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకుకు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ కి అసలు ఒకరు సాధారణ ప్రజలు గాని ఒక ప్రతిపక్ష పార్టీ గాని ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా ఆ హక్కు మనకు ఉందా లేదా ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇయ్యడానికి కూడా ఈ రోజు వీల్లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణలు మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వివరించడం లేదు అనడానికి ఇక వివరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలనా సిట్టు దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే పార్టీ కార్యకర్తలు లేరు పార్టీ నాయకులు లేరు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని రిప్రజెంటేషన్ సిట్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని బయలుదేరితే పోలీసోళ్ళు అసలు నేను ఒక మహిళను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసు వాళ్లకు తెలియదా మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు వచ్చిందల్లా మగ పోలీసులే కేవలం ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు ఆ మగ పోలీసు కూడా నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి కళ్ళు పెద్దయి చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది ఇక మహిళా పోలీసులు అయితే అసలు మహిళలు అన్న కంపాషన్ కూడా లేకుండా ఇక తర్వాత 8 మంది 12 మంది ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చి నా మీద బడి దాడి చేసి అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు మహిళ అన్న కంపాషన్ వాళ్ళకు లేదు అసలు మహిళలు అన్న ఇంగితం లేకుండా అసలు మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరించారు మ్యాన్ హ్యాండిలింగ్ అనాలా విమెన్ హ్యాండిలింగ్ అనాలా ఏమనాలి దీన్ని అసలు విమెనే ఇంత నీచానికి పాల్పడితే కంపాషన్ లేకుండా వ్యవహరిస్తే ఇంకొక మహిళ పట్ల దీన్ని ఏమనాలి అసలు ఈరోజు ఇంత దారుణం చేశాడు కేసీఆర్ గారు ఒక మహిళ మీరు ఉద్యోగం ఇస్తానని చెప్పారు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం మీరు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మీరు ఇవ్వకపోతే ఇచ్చిన మాటలన్నీ తుంగలో మీరు తొక్కితే ఒక మహిళయుండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావాలి అన్న తపనతో మేము కష్టపడుతుంటే మేము దీక్షలు చేస్తుంటే మేము పోరాటాలు చేస్తుంటే ఈరోజు మమ్మల్ని ఆపడానికి పోలీసులను మీ కుక్కల్లాగా మీ తొత్తుల్లాగా వాడుకుంటున్నారే కేసీఆర్ గారు మరి ఏమనాలే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇది వీళ్ళు తాలిబాన్లు కాకుండా
వీళ్ళు అసలు పరిపాలన చేయమని కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఈ రోజు ప్రతిపక్షాల నోర్లు ముయ్యడానికి ఎంత శక్తి పెడుతున్నాడో అందులో ఒక 10% అయినా కనీసం ప్రజలకు మేలు చేయాలి అన్న హోషుందా కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత మందికి కడతాను అన్నాడు ఎవరికైనా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మేము పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉన్నింది అంటే నా మీద అంత దాడి జరిగితే అసలు The emotions were so high. అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారో అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం జరిగింది నాతో మీరు నడవకండి అని ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే అసలు పోలీసులు కొన్ని వీడియోలు బయట పెట్టారు ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీస్ వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా ఇలా పార్షియల్ గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాను మాత్రం సెలెక్టివ్ పీసెస్ ను మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ ను మాత్రమే కట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది తప్పితే అసలు నాకు జరిగిన అన్యాయమైనా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడడమైనా నా మీది మీదికి రావడమైనా నా శరీరం దాకేంత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్ర చేసి నన్ను బెదిరించే దూరంలో మాట్లాడినా ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసినా అసలు నాకు ఫేవర్ వల్ల ఉన్న వీడియోలు అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు మరి వీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నా అసలు విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఏ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విధులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డిగా అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని వచ్చి చూడనిస్తే చూసి వెళ్ళిపోయేది కదా అంతకంటే ఏం చేస్తుంది పెద్ద ఆవిడ ఆవిడ సీరియస్ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు పెద్ద ఆవిడ అన్న ఇంగితం లేదు మహిళ అన్న సోయ లేదు రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు ఇష్టం వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూత బ్యారికేడ్ చేసినట్టు ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము ఆమె విదిలించుకోవడానికి ట్రై చేయడము ఆమె తొక్కడము ఆమె బుట్కాలతో ఆమెను తొక్కడము ఆమె రిఫ్లెక్స్ లో ఒక వేట్ వేసిందే అనుకుందాము దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే అసలు ఆ ఏటు చూసారా అండి కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడో ఒక వీడియోలో నేను చూశాను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఉందా వీడియో మన దగ్గర కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి అవేవి లెక్కలేకి రావా ఈరోజు దుర్మార్గంగా వాళ్ళు బాగా పరిపాలన చేస్తూ ఆడవాళ్ళనని కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ వీళ్ళని ఏమనాలే వీళ్ళను పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి ఇదేనా బంగారు తెలంగాణ సర్చ్ చేసి సిట్టు వైపు కాకుండా సెక్రటేరియట్ వైపు వెళ్ళే ప్లాన్ చేస్తున్నారు కనిపించారు కదమ్మా ఎట్లా కనిపిస్తుంది కేటీఆర్ బూతున్న వీడియో లేదా ఇది కాదన్నా ఇట్లా అట్లా ఎడపడా కొడుతున్నాడు కదా సో చెత్త ఇలా ఆన్సర్ దట్ లెట్ మీ ఫినిష్ అంతేనే ఆన్సర్ యువర్ క్వశ్చన్
కేటీఆర్ బూతులు దిట్టింది హరీష్ రావు కొట్టింది ఇది చూడండి దీని ఏమనాలే అయిపోయిందా ఆ కేటీఆర్ దిట్టింది కూడా అది కేటీఆర్ సేమ్ సేమ్ రిపీట్ కేటీఆర్ నేను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను వీళ్ళేమో ఇష్టమైనట్లు తిట్టచ్చు ఇష్టమైనట్లు కొట్టచ్చు ఏమి తప్పు లేదు వీళ్ళ మీద పోలీసుల యాక్షన్లు ఉండవు వీళ్ళని రిమాండ్లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి ఈరోజు అప్పు లేని వాడు లేడు తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేసేశారు మరి ఏమనాలి ఇలాంటి పాలకులను మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ బంతిని ఎంత ఫోర్స్గా మీరు కిందికి కొట్టాలని చూస్తారో అంతకు రెట్టింపు ఫోర్స్తో బంతి పైకి వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా అంతే మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్ ఐ ప్రామిస్ రేపు ఇందిరా పార్క్ దగ్గర టీసే ఫోరం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఉంది మీరు అడిగినట్టు మేము సెక్రటేరియట్కు వెళ్ళే ప్లాను లేనే లేదు సిట్ దగ్గరికి అది కూడా నేను సింగిల్గా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మాత్రమే అనుకున్నాం అసలు పోలీసుల దగ్గర హౌస్ అరెస్ట్కు ఆర్డర్ లేదు నన్ను అరెస్ట్ చేసే వారెంట్ కూడా లేదు మరి ఎందుకని అకారణంగా నన్ను రోజుల తరబడి హౌస్ అరెస్ట్ చేశారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అసలు అడుగు బయట పెడితే నన్ను ఎందుకు బయట పెట్టనివ్వడం లేదు అని అడిగితే కూడా వాళ్ళకు నోట్లో సమాధానం లేదు ఈ కారణం అని చెప్పడం లేదు పోనీ ఒక పేపర్ ముక్క ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం లేదు అసలు ఎవరికైనా సహనం సహించదా అని నశించదా అని అడుగుతున్నాం అసలు ఎంతకాలం సహించాలి నేను అసలు తెలంగాణ బిడ్డల కోసం నేను కదా పోరాటం చేసింది నిరుద్యోగం ఉన్న సమస్య అన్న సమస్య ఉంది అన్నది లేవనెత్తింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిరుద్యోగం గురించి దీక్ష చేసినప్పుడు కదా అసలు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అని ఈ కాంగ్రెస్ పార్టీకైనా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా అసలు సోయ్ వచ్చిందే మేము చేసిన దీక్షలు పోరాటాల వల్ల కదా అలాంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తే ఈరోజు నన్ను బందీని చేయాలని చూస్తున్నారే పాదయాత్ర చేయాలనుకుంటే మా బండ్లను తగలబెడుతున్నారు మా మీద దాడులు చేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు దీక్షలు చేయాలనుకున్నా కానీ నిరుద్యోగుల పక్షాన నిలబడాలనుకున్నా కానీ రైతుల పక్షాన నిలబడాలనుకున్నా కానీ ఈరోజు మా మీద మీరు ఇంతగా ఆంక్షలు విధిస్తుంటే సహనము అన్నది ఎంతకాలం ఉండాలి అని అడుగుతున్నాం సహనం అన్నది నశించదా ఒక పిల్లినైనా కూడా మీరు ఒక మూలను పెట్టి దాన్ని తంతువు పోతూ ఉంటే అది కూడా రచ్చిపోతుంది అది కూడా ఎదురు తిరుగుతుంది మరి నేను పిల్లిని కాదు కదా మళ్ళీ చెప్తున్నాం బోనులో పెట్టిన పులి పులే రాజశేఖర రెడ్డి బిడ్డను నేను తగ్గేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో ఇంతకింత అనుభవిస్తాం ఐ ప్రామిస్ పోలీసులే బెదిరించారు సిఐ అయితేనేమి ఎస్ఐ అయితేనేమి అసలు కళ్ళు ఎర్ర చేయడము వెనక్కి వెళ్ళమని మమ్మల్ని ఆజ్ఞాపించడము లేకపోతే దోసెంత పని చేయడము అసలు ఆడోళ్ళు లేకపోతే ఆ మొగ పోలీసుల దగ్గర దగ్గరకు వచ్చి మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయడం ఏమనుకుంటున్నారండి గాయపరిచిందని నిన్న సివి అని చెప్పారు ఆయన హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట మీ వెహికల్ ఆయన మించి పోనీయండి అని అన్నారట అరే మించి ఎట్లా పోనిస్తారయ్యా మించి ఎట్లా పోనిస్తారు డ్రైవర్తో చెప్పారని పోలీసులు అంటున్నారు మూవ్ చేయన్న మాట వాస్తవము కానీ అసలు మీరు ఎందుకు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నా బండిని ఎందుకు మూవ్ కానివ్వటం లేదు అన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా అసలు నా బండికి ఎందుకు అడ్డుపడ్డారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్
మరి నా బట్టికి అడ్డొస్తే నువ్వు మూవ్ చేయండం నేను తప్ప మూవ్ చేయనంత మాత్రమే దాని మీద నుంచి పోనిమని అర్థమా మీద నుంచి పోనిచినామా అయినా వాళ్ళు ఇచ్చే దొంగ సర్టిఫికెట్లు ఎవరు నమ్ముతున్నారు అసలు ఎవరికైతే సర్టిఫికెట్ తీసుకొచ్చామని అంటున్నారో వాళ్ళకు మళ్ళా మా వకీల దగ్గర మా వకీల సమక్షంలో ఇంకొక హాస్పిటల్లో మళ్ళీ టెస్ట్ చేపించాలి మళ్ళీ రిపోర్ట్లు తెప్పించాలి నిజమైతే నేను ఏది చేసినా కూడా వాళ్ళు చేసిన దాడికి సహనం నసించి రియాక్ట్ అయ్యి మీరు చేసిన దాడికి మీరే మళ్ళీ నా పక్కన ఉంటే నాకు సెక్యూరిటీ లేదు ఐ డోంట్ ఫీల్ సేఫ్ అన్న భావనలో నేను తోయడం జరిగింది నేను ఏం చేసినా కూడా నా సెల్ఫ్ డిఫెన్స్ లో మాత్రమే చేశాను అందులో తప్పు లేదు మీరు అడగాల్సిన ప్రశ్నలు నన్ను కాదు మీరు అడగాల్సింది అసలు పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ లో ఎందుకు పెట్టారు ఒక ఆర్డర్ అన్నా లేకుండా వాళ్ళకి ఏ అధికారం ఉందని నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అరెస్ట్ వారెంట్ లేదు హౌస్ అరెస్ట్ చేస్తున్నామన్న ఆర్డర్ లేదు అసలు అంతకు ముందు జడ్జి కూడా చెప్పిన నోటీస్ కూడా ఏమంటారని నోటీస్ కాదు ఆర్డర్ కూడా ఆర్డర్ ఫామ్ కూడా మా దగ్గర ఉంది అసలు పోలీసులు ఉండడానికి వీల్లేదు బ్యారికేడ్లు పెట్టడానికి వీల్లేదు మీకు ఏం పని అక్కడ అక్కడి నుంచి తొలగిపోండి అని చెప్పిన ఆర్డర్ ఉన్నా కూడా పోలీసులకు ఏం పని మా ఇంటి దగ్గర అని అడుగుతున్నాం నేను హాస్పిటల్కు పోతానో లేకపోతే సిట్ ఆఫీస్కు పోతానో లేకపోతే మసీదుకు పోతానో చర్చ్కు పోతానో టెంపుల్కు పోతానో నా ఇష్టం కదా అసలు వీరెవరండి నన్ను శాసించడానికి అని అడుగుతున్నాం ఈరోజు నేను తెలియక అడుగుతాను ఒక సిట్ ఆఫీస్కు ఒక సామాన్యుడు పోయే పరిస్థితి లేదా మన రాష్ట్రంలో నువ్వు పోకూడదా మీరు పోకూడదా సిట్ ఆఫీస్కు వెళ్ళి ఒక పేపర్ ఇవ్వాలనుకోవడం తప్ప మరి ప్రతిపక్ష నాయకురాలిగా నేను ఒక పేపర్ ఇవ్వాలనుకోవడం తప్ప నేనేమైనా మంది బార్బలంతో పోయానా నేనేమైనా కట్టెలతో పోయానా రాళ్లతో పోయానా నేను ఒక్కదానున్నా నేను ఒక్క దాని మీద అంతమంది కలిసి దాడి చేశారే సిగ్గుందా మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే భయపడుతున్నాడు కేసీఆర్ గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక్కసారి గనక ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అంటే ఇక మళ్ళీ దాన్ని తుడిచే ప్రసక్తే లేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలిగింది అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజలలో మధ్యలో ఉంది అంటే ఆ నమ్మకం కలిగిస్తుంది ఆ ప్రమాదం కేసీఆర్ కు ఉంది కాబట్టి కేసీఆర్ ఫియర్ షర్మిల కనుకనే నా ఒక్కదాని మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నాడు కేసీఆర్ గారు.